हाय फ्रेंड्स, वेलकम टू जयपाल लांडे चैनल। चैतन्य भारत इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी सीबीआईटी। सो सीबीआईटी अंटे दादापुगा यूनिवर्सिटी कॉलेज यूनिवर्सिटी कॉलेज तर्वात प्रायोरिटी इच्चे वन आफ द बेस्ट कॉलेज इन तेलंगाणा, चाला ओल्ड कॉलेज, प्राइवेट सेक्टर लो चाला ओल्ड कॉलेज। मरि इलांटि सीबीआईटी कॉलेज लो सीएससी, ईसी, ट्रिपल ई, मेकानिकल इलांटी ब्रांचल्लो ये कास्ट लो एंत वरकु कट ऑफ अयिपोयिंदि, మరి ఏ ఏ బ్రాంచ్ వాళ్ళకు దీంట్లో ప్లేస్మెంట్స్ వచ్చాయి, వాళ్ళ ప్యాకేజెస్ ఏంటి, వాళ్ళ ర్యాంక్స్ ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ టీఎస్ఎంసెట్ 2022 కట్ ఆఫ్ ర్యాంక్స్ పైన ఆల్రెడీ కొన్ని వీడియోలు అయితే చేశాను. అలాంటి న్యూస్ కోసం టీఎస్ఎంసెట్ 2022 కట్ ఆఫ్ ర్యాంక్స్ జైపాల్ అంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ జైపాల్ అనే యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే వాటికి సంబంధించిన వీడియోలు వస్తాయి. మరి రాబోయే వీడియోల కోసం కావచ్చు, ఎంసెట్ అప్డేట్స్ కోసం కావచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడము, కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడము, దాని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మరి సిబిఐటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అఫీషియల్గా ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కనుక చెక్ చేసుకుంటే, ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ కంటే ముందు ప్రైవేట్ కాలేజీలో హయ్యెస్ట్ ట్యూషన్ ఫీజు ఉన్న కాలేజ్ సిబిఐటీ 1,34,000. మరి దీంట్లో సిఎస్ఈ, సిఎస్ఎం, సిఐసిఏఐఎం, ఐటి, ఏఐడి, ఈసీ, సివిల్, ట్రిపుల్ ఈ, బయోమెడికల్, మెకానికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్. సో వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఓసీ అయితే సిఎస్సిలో దాదాపు 1,700-1,800 ర్యాంక్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. సిఎస్ఎం ఆల్మోస్ట్ 2,000 వరకు ఉంది. సిఐసి 3,000-4,500 అండ్ ఏఎంఎల్ ఇక్కడ 3,400-3,600, ఐటీ 3,800-4,000. సో మొత్తం మీద అయితే మీకు సిఎస్సీ రిలేటెడ్ బ్రాంచ్లో మీకు సీట్ రావాలంటే ఆల్మోస్ట్ 1,500 నుంచి వెళ్ళి 4,000 లోపల ర్యాంక్ ఉంటే కనుక మీకు సిఎస్సీ రిలేటెడ్ బ్రాంచ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అదే ఈసీ అయితే కనుక అప్ టు 7,000-8,000 వరకు ఛాన్స్ ఉంది. ఇక సివిల్, ట్రిపుల్ మెకానికల్ అయితే కనుక 12,000-14,000, మెకానికల్ అయితే 23,000, కెమికల్ ఇంజనీరింగ్ అయితే 31,000 వరకు కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఏదైతే చార్ట్ ఉందో ఈ చార్ట్ ప్రకారంగా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక బీసీఏ అయితే కనుక బీసీఏ 2,700 నుంచి స్టార్ట్ చేస్తే ఐటీలో సీట్ రావాలంటే అప్ టు 8,000-9,000 ర్యాంక్ వచ్చినా కూడా బీసీఏ అయితే కనుక మన ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా బ్రాంచ్లో అప్ టు 20,000-30,000 వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ మీద ఏదైతే చార్ట్ ఉందో ఈ చార్ట్ అంతా కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక బీసీబీకి వచ్చేసి మనకు 2,800 నుంచి స్టార్ట్ అయితే అప్ టు 5,000-6,000 వరకు కూడా మనకు ఐటీ అండ్ సిఎస్సీ రిలేటెడ్ బ్రాంచ్లో సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా బ్రాంచ్లో చెక్ చేసుకుంటే అప్ టు 30,000-40,000 వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక బీసీసీ వచ్చేసి 3,500, ఎందుకంటే వీళ్ళ 1% ఉంటుంది కాబట్టి వీళ్ళది లాస్ట్ ఇయర్ ప్రకారంగా చెక్ చేసుకుంటే దాదాపుగా 4,000 అంటే ఒక ఐటీ అయితే కనుక 10,000 వరకు కూడా ఐటీలో క్రాస్ అయినట్టు కేసెస్ ఉన్నాయి. మిగతా సిఎస్సి, ప్యూర్ సిఎస్సీ అయితే 4,000, మరి గర్ల్స్కి వచ్చేస్తే ఈ 7,700 వరకు కూడా ఉంది. బీసీటీ 2,500 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 7,000 వరకు కూడా ఉంది. గర్ల్స్కి అయితే 10,000 వరకు ఐటీలో చెక్ చేసుకుంటే 10,000. ఓన్లీ సిఎస్సీలో కావాలంటే 3,000 లోపు ర్యాంక్ ఉంటే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. బీసీఈ మైనార్టీ 2,400-2,600, సిఎస్ఎం 1,900 ఈ విధంగా ఉంది. ఐటీఈ కనుక చెక్ చేసుకుంటే మనకు 5,000-12,000 వరకు కూడా బీసీఈలో. ఇక ఎస్సీ వచ్చేసి ఎస్సీ మనకు 10,000 బిలో ర్యాంక్ ఉంటే డెఫినెట్గా దీనిలో ఛాన్స్ ఉంటుందని చెప్పచ్చు. 10,000 ఇంకా వేరే సిఎస్సీ రిలేటెడ్ బ్రాంచ్లో అప్ టు 14,000-20,000 కూడా క్రాస్ అయినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసి 8,000-10,000, అంటే ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కనుక చెక్ చేసుకుంటే 10,000 ప్లస్ మైనస్ ర్యాంక్ వచ్చినా కూడా సిఎస్సీలో కానీ లేకపోతే సిఎస్ఎం, ఐటీ లాంటి బ్రాంచ్లో మనకు సీట్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి అయితే చెప్పొచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది అంటే కనుక, సో ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్న వాళ్ళకు 2,300 నుంచి స్టార్ట్ అయితే ఐటీ అప్ టు ఐటీ వరకు 7,000 వరకు కూడా, 4,000-6,000, ఈసీ అయితే 7,000 కూడా వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నానో
స్క్రీన్ షాట్ ఒకసారి మీరు తీసుకొని మరొకసారి వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది సిబిఐటి కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ సిబిఐటి. సో ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్లో చూపిస్తున్నానో ఈ ప్రకారంగా మీ ర్యాంక్ ఇన్ బిట్వీన్ ఒక 1000 ప్లస్ మైనస్ ఒక 500 ప్లస్ మైనస్ ఉన్నా కూడా మనం అయితే కొంచెం వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ కాలేజీ 1979లో స్టార్ట్ అయింది. మరి ఓకే అన్న, ఈ కాలేజీకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఆల్మోస్ట్ యూనివర్సిటీ లెవెల్లో ఉన్నాయి, మరి ప్లేస్మెంట్ల సంగతి ఏంటి? ఇక ప్లేస్మెంట్ల సంగతి ఏంటంటే, సో ప్లేస్మెంట్స్ అయితే చాలా లాస్ట్ టైం అయితే మనకు 54 లాక్స్ ఒకరికైతే సీట్ వచ్చింది. సో ప్లేస్మెంట్లు ఎప్పుడు కానీ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత అనేది కాకుండా యావరేజ్ ప్యాకేజ్ ఎంత వచ్చిందని చెక్ చేసుకోవాలి. ఒకరికి 60 లాక్స్ 70 లాక్స్ ప్యాకేజ్ వస్తే ఇంపార్టెంట్ కాదు. సో ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎంతమంది సెలక్షన్లో పర్సంటేజ్ ఉంది అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఆలోచించినట్లయితే మనకు 2021 సిబిఐటి ఇచ్చినటువంటి చార్ట్ ప్రకారంగా, సో సిబిఐటి ఇచ్చిన చార్ట్ ప్రకారంగా ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది, ఇది ఫైనల్ అప్డేట్ కాలేదు. సో 40 లాక్స్ ప్యాకేజ్తోని సిఎస్లో 25 మెంబర్స్, ట్రిపుల్ఈలో 2 మెంబర్స్, ఐటీలో 10 మెంబర్స్. ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను, మనకు బ్రాంచ్ అనేది కాదు, మన దగ్గర టాలెంట్ ఉంటే సరిపోతుంది. కాబట్టి మీరు కాలేజ్కి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. కానీ అయ్యో నాకు సిఎస్సి అని చెప్పేసి సిఎస్సి తీసుకెళ్ళేసి ఒక చెత్త కాలేజీలో చేయడం కంటే బెస్ట్ కాలేజీలో ఈసీ కానీ లేకపోతే ఐటీ కానీ జాయిన్ అవ్వడం అనేది చాలా బెటర్ అని నా ఒపీనియన్. సో ఈ విధంగా మనకు ప్లేస్మెంట్స్ చెక్ చేసుకుంటే కనుక ప్లేస్మెంట్లో సిఎస్సి ఈసీ ట్రిపుల్ఈ ఐటీ వాళ్ళకు ఏ విధంగా జాబ్స్ వచ్చేసాయి, వాళ్ళ ప్యాకేజెస్ ఏంటి అవన్నీ చెక్ చేసుకుంటే సో చాలా మంచి ప్యాకేజెస్ వచ్చేసాయి. సో ఓవరాల్గా అంటే వాళ్ళ ఒక అంటే ఇక అప్డేషన్ అయితే ఇక జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా మనం చెక్ చేసుకుంటే ఎన్ని ప్యాకేజెస్ అంటే ఒక్కొక్క కొంతమందికి డబుల్ డబుల్ అంటే ఒక క్యాండిడేట్కి 2-3 ఆఫర్స్ కూడా రావచ్చు. సో ఈసీలో 349 ఆఫర్స్, సిఎస్సిలో 439 ఆఫర్స్, ట్రిపుల్ఈలో 181, ఐటీలో 266, మెకానికల్ 120. ఈ విధంగా మనకు ఆఫర్స్ వచ్చినటువంటి ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీ రిలేటెడ్లో ఈ విధంగా మనకు ఆఫర్స్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బ్రాంచ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. చెక్ చేసుకుంటే మీరు చూడండి ఈసీ అండ్ ట్రిపుల్ఈసీ, ఈ సిఎస్సిలో ఎప్పుడు కానీ కొంచెం మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్లేస్మెంట్ తీసుకోవడం జరిగింది. సో మనము ట్రిపుల్ఈ చదివినా ఈసీ చదివినా ఐటీ చదివినా సో మన దగ్గర టాలెంట్ ఉంటే డెఫినెట్గా మనకు మంచి జాబ్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ శాతం కాలేజీకి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం అయితే సిఎస్సి ట్రిపుల్ఈ మెకానికల్కి సంబంధించిన ఓవరాల్ ప్లేస్మెంట్ రిలేటెడ్ చార్ట్. సో వీళ్ళు కూడా అంటే ప్రతి ఇయర్ కూడా ప్లేస్మెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో cbit.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో సో వాళ్ళకి సంబంధించిన ప్లేస్మెంట్స్ రికార్డ్స్ అయితే వాళ్ళు ఇయర్ వైజ్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దాదాపుగా మనకు ఇంకా ప్రోగ్రెస్లో ఉంది, దాదాపుగా 2021లో 1722. సో కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఒకే క్యాండిడేట్కి 2-3 ప్లేస్మెంట్స్ కూడా రావచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెక్ చేసుకుంటే టోటల్గా వీళ్ళకు యూనిక్ ఇచ్చినటువంటి ఆఫర్స్ కనుక చెక్ చేసుకుంటే 1700, అదే 2021లో 1200, 1920లో 1200. సో ఈ విధంగా ఉంది. సో హయ్యెస్ట్ గ్రాఫ్ అంటే 2021-22లో ఐఎస్టీ సెలక్షన్స్ అయితే జరిగినాయి అనేది చెప్పొచ్చు. సో ఇంకా అది ఇంకా స్టిల్ ప్రోగ్రెస్లోనే ఉంది. సో మరి ఇలాంటి సిబిఐటి కాలేజీలో మీకు సీట్ రావాలంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్టుగా ఇక్కడ ఏదైతే చార్ట్ ఇచ్చానో ఈ చార్ట్ ప్రకారంగా సిఎస్సి సిఎస్ఎం సిఎస్సి ఏఎం ఐటీ అండ్ ఏఐడిఈసీ సివిల్ ట్రిపుల్ఈ బయోటెక్నాలజీ మెకానికల్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఇలాంటి బ్రాంచ్లో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మరి మీ క్యాస్ట్కి సంబంధించి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి చెక్ చేసుకొని మరి దాంట్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని. సో ఎవరికి అయితే ఐఎమ్ రెడీ టు జాయిన్ ఇన్ సిబిఐటి అన్న, నేను సిబిఐటిలో ఇంట్రెస్ట్ ఉంది సిఎస్సి అన్న, సిబిఐటిలో ఇంట్రెస్ట్ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ అన్న, సిఎస్సిలో ఇంట్రెస్ట్ ఉంది ట్రిపుల్ఈ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎంతమంది స్టూడెంట్స్ సిబిఐటిలో చేరాలనుకుంటున్నారో ఒక ఐడియా వస్తుంది. మరి సిబిఐటిలో చేరే ముందు మీరు ఒకసారి ట్యూషన్ ఫీజు కూడా కన్సిడర్ చేసుకోవాలి. 1,34,000 ఉంది పర్ ఇయర్. దీంతో పాటు కొన్ని అడిషనల్గా ఫీజెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే సిబిఐటి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటే డెఫినెట్గా చేరమని అయితే నేను చెప్తాను. ఇది సిబిఐటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. నెక్స్ట్ కమింగ్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీడియో అయితే చేయబోతున్నాం. ఆ వీడియో చేయడానికి మరి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఈ వీడియోకి అయితే మినిమం ఒక 1000 లైక్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా రాబోయే కాలేజీ ఏ కాలేజీ అయితే మీరు అనుకుంటున్నారో ఆ కాలేజీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి ఆ కమెంట్స్కి ఎక్కువ లైక్స్ కనుక వస్తే ఆ కాలేజీని కన్సిడర్ చేసుకుని ఆ కాలేజ్ పైన కట్ ఆఫ్ ర్యాంక్స్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఇలాంటి న్యూస్ ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు ఏదైనా సరే ఎంసెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ని
మీరు ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, తన పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయడం, వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.